ఈ దేశం కోసం ఇలా మంత్రి పదవిని త్యాగం చేసిన గొప్ప వ్యక్తి శ్యామల ప్రసాద్ ముఖర్జీ. కాబట్టి అటువంటి మహనీయుని వాళ్ళ ప్రతి వ్యక్తి కూడా స్ఫూర్తి తీసుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. భారత జనతా పార్టీ కార్యకర్తలుగా ఆనాటి నుంచి ఈనాడు వరకు సిద్ధాంతం కోసం పనిచేసిన కార్యకర్తల మీద కూడా నమ్మిన సిద్ధాంతం కోసం ముందుకొచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎక్కడ సిద్ధాంతానికి దూరం కాలేమేం. రాజకీయాల కోసం అధికారం కోసం సిద్ధాంతాన్ని పక్క పెట్టలే. శ్యామా ప్రసాద్ ముఖర్జీ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ నుంచి నేటి వరకు కూడా నేటి నరేంద్ర మోడీ గారి వరకు కూడా వాళ్ళ సిద్ధాంతాన్ని నమ్ముకొని జెండా నమ్ముకొని పార్టీని నమ్ముకొని ముందుకు వస్తున్న పార్టీ ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకే ఈరోజు ప్రపంచంలో అత్యధిక కార్యకర్తలైన పార్టీ భారతీయ జనతా పార్టీగా 18 రాష్ట్రాల్లో అధికారుల పార్టీగా భారతీయ జనతా పార్టీగా ఈ దేశ ప్రజలు కాదు ప్రపంచమంతా అభిమానిస్తున్న పార్టీగా భారతీయ జనతా పార్టీగా ముందుకు వస్తుందంటే ఇలాంటి మహనీయుల యొక్క త్యాగం ఇలాంటి మహనీయులు మాకు ఇచ్చిన స్ఫూర్తి అన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోతామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవాళ మమతా బెనర్జీ గారు అక్కడ భారతీయ జనతా పార్టీ అనేక మంది కార్యకర్తలను బలి తీసుకున్నారు. అనేక మంది కార్యకర్తలను బలి తీసుకున్నారు. మమతా బెనర్జీ గారు వచ్చిన అపాయింట్మెంట్ ఇస్తాం మేము. రాజకీయాలు వేరు, ప్రభుత్వం వేరు, పాలన వేరు. మోడీ గారు అనేక సందర్భం ఇప్పుడు ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు. ఎవరు వేనా మీ అందరికీ అలవాటు కేసీఆర్ అపాయింట్మెంట్ ఎవరికి ఏడీడా. కాబట్టి మోడీ గారు అపాయింట్మెంట్ ఇస్తున్నారు, అమిత్ షా అపాయింట్మెంట్ ఇస్తున్నారు. కాబట్టి ఎవరు వేనా ఏ నాయకుడు అయినా ఏ రాష్ట్ర ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఏ రాష్ట్రానికి సంబంధించిన మంత్రి అయినా ఆయా రాష్ట్రాల అభివృద్ధి కోసం ఒక మంచి ఆలోచనతోనే పోయే ప్రయత్నం చేస్తే ఎవరికైనా అపాయింట్మెంటు ఇచ్చే ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏ పార్టీ అయినప్పుడు కూడా దాన్ని దయచేసి రాజకీయ కోణంతో చూసే ప్రయత్నం చేయొద్దు. మళ్ళా రేపు బయటికి వచ్చాక కేసీఆర్ ఇచ్చే బ్రేకింగ్ మాత్రం దయచేసి ఇవ్వకండి. మీరు లోపల జరిగేది వేరు, బయటికి వచ్చి చెప్పేది వేరు. పోంగ పోంగనే ఒక్కొక్క సెక్షన్ మీడియాను అలర్ట్ చేస్తాడు ముఖ్యమంత్రి కుట్ర. మా జితేంద్రరావు మంచి చెప్తాడు, ఇంకా రేపు చెప్తాడు జితేంద్రరావు బాగా దాని గురించి బాగా చెప్తాడు. ఎందుకంటే అంతకి అప్పుడు ఉన్నోళ్ళే కదా, ఆ కుట్రలు భరించలేకనే వాస్తవాలు గ్రహించే చట్ మన నిర్మమాట నిజాయితీగా పనిచేయాలి. ఈ కుట్రలతోని తెలంగాణ సమాజాన్ని మోసం చేద్దని భావించాలని వచ్చి మీరు మరి దయచేసి బ్రేకింగ్ తిని వేరే దృక్కో వేరే ఉద్దేశంతో దయచేసి చూడద్దు. కమ్యూనిస్టులు అడిగిన ఇస్తారు, కోమరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నాను 3-10 సార్లు కలిసిన ఉత్తమ్ కుమార్ గారు 10 సార్లు కలిసిండ్రు, రాజగోపాల్రెడ్డి గారికి 10 సార్లు ఛాన్స్ అన్ని పార్టీల నాయకులు కలుస్తారు. అలా అరే అనేక సమస్యలున్నాయి. కోకపేట దాన్ని ముడుచుకుంటూ మాట్లాడదాం, అన్ని విషయాలు మాట్లాడదాం, ప్రతి విషయం గురించి కూడా మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అభివృద్ధిని అసలు కేసీఆర్ అనే వ్యక్తి ఈ 9 సంవత్సరాలు పనిచేద్దాం. ఈ 3 సంవత్సరాల కాల వ్యవధిలో ఎక్కడైనా అభివృద్ధి గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడిండా? ఎక్కడైనా నేను ఈ అభివృద్ధి చేసిన తెలంగాణ రాష్ట్రానికి మాకు కేంద్రం ఇక్కడ సహకరిస్తలేదు, లేకుంటే మేము ఇచ్చిన హామీలు నెరవేర్చినాం, ఇంకా నెరవేర్చబోతున్నాం, 5 లక్షల కోట్ల అప్పు చేస్తాం, ఆ అప్పులను ఈ విధంగా తీర్చబోతున్నాం, మేము తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఇన్ని నిధులు కేటాయించినాం, గ్రామాల అభివృద్ధికి మేము నిధులు కేటాయించినాం, నగరాల కార్పొరేషన్ల మున్సిపల్ అభివృద్ధికి ఇన్ని నిధులు కేటాయించినాం మేము అని చెప్పేసి ఎక్కడైనా చెప్పిండా? దశాబ్ది ఉత్సవాలలో ఎవరు ఎక్కడ ప్రజలు పాల్గొన్నారా? నిన్న మీరు నంబర్ అడిగిన ఒక కరీంనగర్ కార్పొరేషన్లో ఒక మహిళా గ్రూపు సంబంధించినటువంటి ఒక నాయకురాలు వీడియో ఆడియో మొత్తం వైరల్ అవుతున్నది. మీరు కోపంతో రాకుంటే మీకు అందరికీ 100 రూపాయల ఫైన్ వేస్తానని మహిళలు బెదిరిస్తున్నారు. వచ్చేటువంటి వ్యక్తులకు ఎందుకు వచ్చినా వాళ్ళకే అర్థం కాదు. దశాబ్ది ఉత్సవాలు చేసే సందర్భంలో మీరు ఏం చేసినా చెప్పాలి కదా. ఇప్పుడు హామీలు ఇస్తామని అడుచుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రిని బీసీ అంటున్నాడు, ఎస్సీ అంటున్నాడు, ఎస్టీ అంటున్నాడు, అమరవీరులు అంటున్నాడు, ఇప్పుడే ఇండోలేడ పోయినావు. ఇంకా 9 సంవత్సరాలు పూర్తి కావాలి, 10 సంవత్సరాలు పూర్తి కాలే, 9 సంవత్సరాలు పూర్తయినాయి, దశాబ్ది ఉత్సవాలు ఎట్లా వేస్తావు నువ్వు? బీఆర్ఎస్
ఎవరి మానసిక పరిస్థితి ఏందో ప్రజలు తెలుసు, అందుకే ప్రజలు మాకు ఓట్లేస్తున్నారు. డిపాజిట్ వస్తలేదు ఇక్కడ దుబ్బాకలో. ఎవరి మానసిక పరిస్థితి ఏందో తెలుసుకొని ప్రజలు ఓట్లేశారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఎవరి పరిస్థితి మానసిక పరిస్థితి ఏందో తెలుసుకొని ప్రజలు ఓట్లేశారు. ప్రజలు మంచిగా మానసిక స్థితిలో మంచిగా ఉండే ఓట్లేస్తున్నారు. మాన మంచి స్థితిలో ప్రజలు ఉన్నారు కాబట్టి ఓటేసే పరిస్థితిలో ఎవరి మానసిక పరిస్థితి ఏందో ఆలోచించే మానసిక పరిస్థితి మంచి లేని వాళ్ళకు ఎర్రగడ్డ గోమని చెప్పి నిర్ణయించే ఓడ కొడుతున్నారు. డిపాజిట్ రాకుండా చేస్తున్నారు. ఉజ్జాబాద్ కూడా అదే చేసారు. మొన్న చివరకు శాసన మండలి ఎన్నికలు కూడా గదే చేసారు. రాబోయే ఎన్నికలు కూడా గదే చేస్తారు. వాళ్ళు అట్నే మానసిక పరిస్థితిని చర్చించుకుంటూనే ఉండాలని మేము కోరుకుంటున్నాం. మేము ఎవరు పార్టీ ఎవరు మారుతున్నది వారి యొక్క రాజకీయ ఆలోచనకు అనుగుణంగా ఉంటుంది. మునిగిపోయే నావలు పోతా అంటే ఎవరు ఆపం? మేమందరం కూడా మునిగిపోయే నావలు చేస్తా అంటే ఎవరు ఆపుతాం? మేము మాకు సిద్ధాంతపరంగా చెప్పుకుని అందరం చాలా సందర్భం మాట్లాడుకున్నాం. మోడీ గారి నాయకత్వం, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ మూర్ఖత్వ పాలన, ఈ కుటుంబ పాలన, ఈ అరాచక పాలన ఎట్టి పసలో అంతమందిస్తాం. 1400 మంది బలిదానం అయిపోయారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంతవరకు ఏ సభలో కూడా అమర వీరులకు జోహార్లు అనలే. 1400 మంది బలిదానం అయితే 638 మందినే ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తించారు. మీతో ఎడబోయారు. ఇప్పుడు అమరులు గుర్తొచ్చారు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎన్నికలు వస్తున్నంటేనే అంబేద్కర్ గారు స్టాచ్యూ, అంబేద్కర్ స్టాచ్యూ ఎట్లేసారు? మేము పోయి పరిశీలించిన తర్వాత నువ్వు స్టార్ట్ చేస్తావా స్టార్ట్ చేయవా లేకుంటే స్టార్ట్ చేస్తావంటే అంబేద్కర్ స్టాచ్యూ చేసాడు. అమరుల విగ్రహాన్ని కనీసం ఎందుకు స్థూపాన్ని ఎందుకు ఇవ్వాలి ఆవిష్కరిస్తలేవు? వాళ్ళ బలిదానం మేము ముఖ్యం కాదా మర్చిపోయినా అంటే మళ్ళీ స్టార్ట్ చేసాడు. మేము బీసీ గర్జన, మన బీసీకి సంబంధించి మేము మీటింగ్ పెట్టుకుంటే బీసీలు అంటున్నాడు, ఎస్సీకి సంబంధించి మాట్లాడితే ఎస్సీలు అంటాడు. ఇన్ని రోజులు ఏం మాట్లాడలేదు రాష్ట్ర ముఖ్యమంత్రి. గుర్తురాలే, పాలన గాలి కొలేసాడు, ప్రజలను గాలి కొలేసాడు, దేశం పట్టుకొని తిరిగాడు. బీజేపీకి ఎవ్వరు పోరు, పోయేది పోతున్నారని చెప్పి సృష్టి మీదే. ఎవరు పోతారు? మునిగిపోయిన కాంగ్రెస్ ఇప్పుడు చెప్పిన లెక్క చెప్పినా కదా, డిపాజిట్ రాని అభ్యర్థులు లేని పార్టీకి ఎవరు పోతారు చెప్పరా? అట్లా వాళ్ళు ఆలోచిస్తారా?